గుణం చేసే సేవా కార్యక్రమమును మనసున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్ నిదర్శనం. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలైన బ్రాహ్మణ మహిళలకు చేతనివ్వాలి అదే సంకల్పంతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 కుట్టు మిషన్ల చొప్పున 130 మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాసరావు తెలిపారు. రాజమండ్రిలో వైసీపీ కార్యాలయంలో మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ రాజా, జిల్లా కోశాధికారి ఈవీవీఎస్ ప్రకాష్ రావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సంతోషి, సిటీ అధ్యక్షులు దుర్వాస సత్యనారాయణ, రూరల్ మండలం బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పేరుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ మా కార్యాలయంలో ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రాహ్మణుల అభ్యున్నతికి, బ్రాహ్మణుల్లో పేదవాళ్ళు గుర్తించడానికి, బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి వారు గౌరవంతో జీవిస్తారో వారి గౌరవానికి భంగం కలగకుండా వారి జీవితాల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ రాష్ట్ర స్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని అధ్యక్షులుగా చేసి ఎక్కడైతే పేద బ్రాహ్మణులు నివసిస్తున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చెబుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు ఆయన ఏదో రాజమండ్రిలోనో తూర్పుగోదావరి జిల్లాలోనే ఇవ్వట్లా మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ కూడా ఆల్మోస్ట్ ఉచితంగా బ్రాహ్మణ మహిళలకు మరి కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఆయన జన్మదినం సందర్భంగా తీసుకోవడం నిజంగా ఆయన తీసుకున్న సముచితమైన నిర్ణయాన్ని మేమందరం గౌరవిస్తూ మా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకటువంటి జన్మదిన వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకు జరగాలి, సమాజానికి జరగాలని చెప్పి మేము కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళా అభ్యుదయం జరుగుతుందో ఈ మహిళా అభ్యుదయానికి ఒకంతగా మన రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కూడా ఒకంత సేవ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి జిల్లాకి ఒక 10 మంది మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే రేపటి రోజుని ఇలా ఒక సంఘం ఇచ్చింది అంటే రేపు పొద్దున్న మన శివరాజ సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి వాళ్ళ జిల్లాకి 10 కాదు మనం 100 ఇద్దామని చెప్పి ఒక సిఫార్సు చేస్తారని ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజున 10 కుట్టు మిషన్లు జిల్లాకి 10 కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం గారు చేతుల మీదుగా దీన్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతున్నారు.